తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వేగంగా యూటర్ను తీసుకోబోయిన ఓ ఆటో డ్రైవర్ కాన్వాయ్కు అడ్డు రావడంతో పద్మా దేవేందర్రెడ్డి ప్రయాణిస్తున్న కారు, కాన్వాయ్లోని మరో కారు బలంగా ఢీకొన్నాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చేయకుంటలో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుండి పద్మా దేవేందర్రెడ్డి తన కారులో బయలుదేరారు. ఇదే క్రమంలో కారు మనోహరాబాద్ చౌరస్తా వద్దకు చేరుకోగానే నేషనల్ హైవేపై యూటర్న్ తీసుకుంటున్న ఓ ఆటో వేగంగా కాన్వాయ్ వైపు దూసుకువచ్చింది. ఆటోను తప్పించబోయిన ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో కాన్వాయ్లోని పద్మా దేవేందర్రెడ్డి కారు, వెనకాలే వస్తున్న మరో కారు బలంగా ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనానంతరం పద్మా దేవేందర్రెడ్డి మరో కారులో వివాహ వేడుకకు బయలుదేరారు. ప్రమాద వార్త తెలియగానే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఫోన్ ద్వారా పద్మా దేవేందర్రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.